రాలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే, వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా లాక్కొని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దకానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశానికి వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దో చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు చెప్పండి. బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువులపాలు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. ఇష్టమైనప్పుడు వస్తాము, ఇష్టమైనా వచ్చాము, కానీ నిజం మాట్లాడేది ఒకటి, జరిగేది ఒకటి. అలా కప్పిపుచ్చి నేను బతీది లేదు, అలా బతక లేదు సార్. అంటే ఇది దిస్ ఇస్ వెల్ ప్లాన్డ్. దీన్ని రసాభాస చేద్దామని వెల్ ప్లాన్డ్తో వచ్చేటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం TV5 Talks కి సబ్స్క్రైబ్ చేయండి.